హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఆ వన్స్ అగైన్ ఈ సెషన్లో మనం వన్ థౌజండ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం ఈ ప్రోగ్రాంలో ముందుగా ఈ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ మనం ఒక వాల్యూ ఇచ్చినట్టయితే ఒక న్యూమరికల్ వాల్యూ ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ వాల్యూలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట చూద్దాం మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందో ముందుగా ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఎంటర్ వాల్యూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ సిక్స్ ఇలా ఇచ్చాను నేను ఇది ఒక వాల్యూ ఇచ్చాను ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను దేర్ ఆర్ ఎయిట్ డిజిట్స్ అని చెప్తుంది అనమాట ఓకేనా టోటల్ కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ గివెన్ నంబర్ ఈజ్ అని చెప్పేసి టోటల్ ఎయిట్ ఉన్నాయంట అంతేగా వన్ టూ వన్ టూ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఎయిట్ డిజిట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది ఎలా కౌంట్ చేస్తుంది ఎలా కౌంట్ చేస్తుంది ఈ లాజిక్ ఎలా రాసామనేది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నాయని చెప్తుంది ఈ లాజిక్ ఎలా డెవలప్ చేసామనేది చూసినట్టయితే చూడండి ఇక్కడ ముందుగా లాంగ్ లాంగ్ నెంబర్ లాంగ్ లాంగ్ నెంబర్ ఇక్కడ లాంగ్ డేటా టైప్ తీసుకోవడం జరిగిందనమాట లాంగ్ డేటా టైప్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఇచ్చే నెంబరు ఎన్ని క్యారెక్టర్స్ అన్న ఉండొచ్చు ఇట్ ఈస్ మోర్ దాన్ ఇంటిజర్ వాల్యూ అంటే ఇంటిజర్ రేంజ్కి మించి మించి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ లాంగ్ తీసుకోవడం జరిగిందనమాట అర్థమైందా సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్ కౌంట్ అని చెప్పేసి ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం ఈ వేరియబుల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైతే నెంబర్స్ని కౌంట్ చేసాం డిజిట్స్ని కౌంట్ చేసామో ఆ కౌంట్ని స్టోర్ చేయడానికి ఆ నెంబర్ని స్టోర్ చేయడానికి కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం ఇట్ ఈస్ ఇంటిజర్ ఓకే తర్వాత చూడండి ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ ఏ వాల్యూ ఇక్కడ యూజర్కి ఏం చెప్తున్నాం అంటే ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతున్నాం యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ఈ స్కాన్ ఎఫ్ ద్వారా స్కాన్ చేస్తున్నాం అనమాట ఓకేనా ఇక్కడ లాంగ్ లాంగ్ తీసుకున్నాం కాబట్టి ఎల్ఎల్డీ అనమాట ఎల్ఎల్డీ తీసుకోవాల్సి ఉంటుంది పర్సంటేజ్ ఎల్ఎల్డి లాంగ్ లాంగ్ ఎప్పుడైతే తీసుకున్నామో పర్సంటేజ్ ఎల్ఎల్డీ తీసుకుంటాం యామ్ పర్సెంట్ నెంబర్ యామ్ పర్సెంట్ నెంబర్ నెంబర్లోనికి స్టోర్ చేస్తున్నాం స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లూపింగ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట లూప్ స్టార్ట్ చేసాం ఇక్కడ జనరల్గా మనకి ఏదైతే ఉందో ఇక్కడ జనరల్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వ్యాల్యూని మనం చూసినట్టయితే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అనే వాల్యూ ఉంది అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అనే వాల్యూ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అనే వాల్యూ ఈ పర్టికులర్ వాల్యూని మనం కాల్కులేట్ చేయాలి అంటే ఎన్ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కాల్కులేట్ చేయాలి కాల్కులేట్ చేయాలనుకున్నప్పుడు చూడండి ఇక్కడ లూప్ రన్ చేస్తాం అనమాట వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి మనం కాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం లూప్ రన్ చేస్తాం ఇక్కడ లూప్ ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ జీరో ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ జీరో ఈ నెంబర్ జీరో కాకపోతే అప్పుడు మాత్రం లూప్ రన్ అవ్వాలన్నమాట అర్థమైందా ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ జీరో అనుకోండి అది ఆటోమేటిక్గా ఏం జరుగు ఏం చేస్తుంది అనమాట జీరో కానీ లేకపోతే మైనస్ వాల్యూస్ ఇచ్చినా కూడా ఇది తీసుకోదనమాట అర్థమైందా ఇది తీసుకోదు అంటే కంపెనీకి లూప్ అనేది రన్ అవ్వదు ఇంకా ఓకే సో ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ జీరో గ్రేటర్ దెన్ జీరో అయినట్టయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ప్లస్ అంటే సారీ కౌంట్ ప్లస్ ప్లస్ అనమాట కౌంట్ ప్లస్ ప్లస్ అంటే అవుతుంది కదా కౌంట్ ఇప్పటివరకు ఎంత ఉంది కౌంట్ ఇక్కడ జీరో అసైన్ చేశాం కదా మనం ఈ కౌంట్ అనేది ఫస్ట్ జీరో ఉంది కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇది జీరో కాదో నెంబర్ అనేది జీరో కాదో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందనమాట వన్ అవుతుంది సో జీరో ప్లస్లో వన్ వస్తుంది అంటే జీరో ప్లస్ వన్ వన్ అర్థమైందా దాని తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై టెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై టెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్వల్ టు నెంబర్ బై టెన్ అంటే చూడండి ఇక్కడ ఈ పర్టిక్యులర్ వన్ టూ త్రీ ఫోర్ని టెన్తో డివైడ్ చేసాం టెన్తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎలా సారీ వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి వన్ టూ త్రీ పాయింట్ ఫోర్ వస్తుంది వన్ టూ త్రీ పాయింట్ ఫోర్ ఎప్పుడైతే వన్ టూ త్రీ పాయింట్ ఫోర్ వచ్చిందో ఇక్కడ మనం తీసుకున్నది లాంగ్ కదా లాంగ్లో ఈ డెసిమల్ వాల్యూస్ని ఎప్పుడే ఈ డెసిమల్ వాల్యూస్ని కన్సిడర్ చేయదు కాబట్టి ఇదేమవుతుంది రిజల్ట్ ఏమవుతుందంటే వన్ టూ త్రీ అవుతుంది అనమాట అర్థమైందా వన్ టూ త్రీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పాయింట్ అనేది అవాయిడ్ అయిపోతుంది పాయింట్ తర్వాత ఏదైతే ఫోర్ ఉందో దీన్ని మొత్తం కంప్లీట్గా ఇది కన్సిడర్ చేయదు అవాయిడ్ చేసేస్తుంది సో వన్ టూ త్రీ అవుతుంది అనమాట నెంబర్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు వన్ టూ త్రీ అవుతుంది ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది ఎంత ఉంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఉంది ఎప్పుడైతే ఈ పర్టికులర్ లైన్ కంపేర్ అయిందో ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ వన్ టూ త్రీ అవుతుంది ఓకేనా సో గో టు లూప్ లూప్ చేస్తుంది అగైన్ ఓకేనా లూప్ అవుతుంది మళ్ళీ ఒకసారి లూప్ అవుతుంది నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ సాటిస్ఫైడ్ ఎందుకంటే నెంబర్ వన్ టూ త్రీ ఉంది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ జీరో ఇట్ ఈస్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ సో దెన్ కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ప్లస్ ప్లస్ మీన్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్ కదా సో ఇట్ ఈస్ టూ ఇట్ ఈస్ టూ దెన్ గో టు లూప్ సారీ నెంబర్ ఈజ్ ఈక్వల్ నెంబర్ పెట్టాను నెంబర్ ఇస్ ఇక్కడ నెంబర్ పెట్టాను అంటే వన్ టూ వన్ ట్వంటీ త్రీని టెన్తో డివైడ్ చేస్తే ఏం అనమాట వన్ ట్వంటీ త్రీ టెన్త్ డివైడ్ చేస్తే ట్వెల్వ్ పాయింట్ త్రీ వస్తుంది ఈ ట్వెల్వ్ పాయింట్ త్రీలో ఈ ట్వెల్వ్ పాయింట్ త్రీలో త్రీ అవైడ్ అయిపోతుంది ఎందుకంటే ఇట్ ఈజ్ లాంగ్ డేటా టైప్ సో ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ లాంగ్ డేటా టైప్ సో త్రీ విల్ బి రిమూవ్డ్ సో ట్వెల్వ్ స్టోర్ ట్వెల్వ్ స్టోర్ అవుతుంది అనమాట ట్వెల్వ్ స్టోర్ అవుతుంది అండ్ నెంబర్లో ఇప్పుడు చూడండి టు లూప్ లూప్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ని టెన్త్ డివైడ్ చేసాం ఇప్పుడు ఓకేనా ట్వెల్వ్ని టెన్త్ డివైడ్ చేస్తాం ట్వెల్త్ని టెన్త్ డివైడ్ చేస్తే ఇక్కడ త్రీ వస్తుంది కౌంట్ ఏమవుతున్నాడు కౌంట్ ప్లస్ ప్లస్ కదా త్రీ అవుతుంది కౌంట్ త్రీ అవుతుంది సో ట్వెల్వ్ని టెన్త్ డివైడ్ చేసాం ట్వెల్త్ టెన్త్ డివైడ్ చేస్తే వన్ పాయింట్ టూ వస్తుంది వన్ పాయింట్ టూలో పాయింట్ టూ రిమూవ్ అయిపోతుంది ఓకే పాయింట్ టూ అనేది రిమూవ్ అయిపోతుంది ఫైనల్గా వన్ మిగులుతుంది ఇక్కడ చూసినట్టయితే నెంబర్ లెంత్ ఉంది అన్నమాట వన్ ఉంది గో టు లూప్ నెంబర్ గ్రాడర్ దాని జీరో కండిషన్ సాటిస్ఫైడ్ నెంబర్ గ్రాడర్ దాని జీరో కండిషన్ సాటిస్ఫైడ్ కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ ప్లస్ ప్లస్ ఇక నెంబర్ రిజ్ కూడా నెంబర్ పెట్టాను నెంబర్ రిజిస్ నెంబర్ ఇస్ కూడా నెంబర్ పెట్టానంటే వన్ వన్ని టెన్తో డివైడ్ చేస్తే సంథింగ్ జీరో పాయింట్ సమ్థింగ్ ఇది వస్తుంది ఫైనల్గా ఈజ్ జీరో అవుతుందనమాట ఓకేనా గో టు లూప్ లూప్కి వెళ్తుంది ఎప్పుడైతే మన నెంబర్ అనేది లెస్ దాన్ జీరో అయిందో లెస్ దాన్ జీరో అయిందో ఆటోమేటికలీ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట సో ఇప్పుడు కౌంట్ ఎంత అయిందనమాట ఫైనల్గా ఫోర్ అయింది ఇక్కడ మనం చేయడం ఈ స్టెప్స్ మిస్ చేసాం మనం సో ఫోర్ అవుతుంది అనమాట కంప్లీట్గా కౌంట్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఈ విధంగా ఒక నెంబర్ని టెన్త్ డివైడ్ చేయడం ద్వారా దానిలో ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని లెస్ చేసుకుంటూ వస్తాం అనమాట చూడండి దీన్ని టెన్త్ డివైడ్ చేస్తే సంథింగ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ పాయింట్ ఫైవ్ రిమూవ్ అయిపోతుంది ఓకే దాని తర్వాత మనకి ఏం ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఈ ఫోర్ డిజిట్స్ని ఎంత డివైడ్ చేస్తే ఈ పో ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది వన్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఈ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్లో పాయింట్ ఫోర్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్వెల్వ్ పాయింట్ అలా ఏం ఏం చేస్తామంటే టెన్త్ డివైడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఒక్కొక్క డిజిట్ని ఒక డిజిట్ని కాల్కులేట్ చేసి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఆ విధంగా ఈ ఈ పర్టికులర్ లాజిక్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా నెంబర్ ఆఫ్ డిజిట్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ ద లాజిక్ అనమాట అర్థమైందా సో ఆ విధంగా ఇక్కడ మీరు ఏమి ఇచ్చినా కూడా ఆ డిజిట్స్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను సపోజ్ ట్వెల్వ్ ఇచ్చాను సారీ ట్వెల్వ్ అని ఇచ్చాను ఎంటర్ చేస్తాను టూ డిజిట్స్ అని చెప్తుంది ఓకేనా సో ఈ విధంగా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రాం అనమాట అక్కడ ఈ నెంబరింగ్ అంటే ఇచ్చిన వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఓకే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాజిక్ ఇన్ లాజిక్ వీ కెన్ డెవలప్ ఇన్ సి లాంగ్వేజ్ ఓకే ఆ విధంగా సో ఇప్పటికీ మనం ఫిఫ్టీ టూ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాం ఇంకా వన్ థౌసండ్ ప్రోగ్రామ్స్ చేరుకోవడానికి చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అదే విధంగా ఈ వీడియో టెటోరియల్స్ మీకు ఉపయోగకరంగా నివసినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే పది మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయని అనుకున్నప్పుడు ఈ వీడియో కింద షేర్ బటన్ ఉంటుంది షేర్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేక ఉద్యోగ అవకాశాలు కలిగిన యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా గత ఎనిమిది సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో ఎనభై శాతం విద్యార్థులకు ప్రముఖ ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్ రే మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సుని ను ఎంచుకోవటానికి వెంటనే విజిట్ చేయండి సన్ రే ఐటీ అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్ సీతమ్మపేట విశాఖపట్నం ఫోన్ నైన్ సిక్స్ జీరో ట్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్